ముక్కోటి ఏకాదశి. ఈ పవిత్రమైనటువంటి రోజున ముక్కోటి దేవతలు కూడా వైకుంఠ ద్వారము దగ్గర చేరి ఆ వైకుంఠవాసి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని సేవిస్తారు అని చెప్పి, అందువల్ల ఈరోజు ముక్కోటి ఏకాదశిగా చెప్పబడ్డది. ముక్కోటి దేవతలు విష్ణువుని సందర్శించేటటువంటి రోజు కాబట్టి అలా ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని సద్వినియోగం చేసుకోవటం కోసమని చక్కగా శిరస్నానం చేసి ప్రాతకాలంలోనే ఆ దర్శనం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. చాలా విశిష్టమైనటువంటి రోజు. ముక్కోటి దేవతలే ఈరోజున ఆయన్ని దర్శిస్తారు అంటే సామాన్యులైనటువంటి వాళ్ళం ఆయన్ని దర్శించుకుని పుణ్యాన్ని సంపాదించుకోలేకపోతే, ఆయన అనుగ్రహానికి పాత్రులం కాకపోతే జీవితంలో చాలా విలువైన విషయాన్ని కోల్పోతాం. కాబట్టి తప్పకుండా ఈ ముక్కోటి ఏకాశిని వైకుంఠ ఏకాశిని సద్వినియోగం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి.